నేడు పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో డీసీసీ కంటారెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ వైట్ కార్డు ఉన్న ప్రతి పేద ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ కింద కోవిడ్-19 చికిత్స ఖర్చును కవర్ చేయాలని, కోవిడ్ టెస్టుల సంఖ్యను పెంచాలని, ప్రైవేటు ఆసుపత్రుల చికిత్స ఛార్జీలను నియంత్రించాలని తెలిపారు. ఆక్సిజన్, వైద్య పరికరాలు మరియు సిబ్బందికి తగిన బడ్జెట్ ఇవ్వడం, కోవిడ్ మరణాలకు 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో సర్వీస్ చేస్తూ వైరస్ బారిన పడి చనిపోయిన పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, వైద్య సిబ్బంది, జర్నలిస్టులకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనాను నియంత్రించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కరోనాను కట్టడి చేయడంలో పూర్తిగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంది అనడానికి ఒక నిదర్శనం. ఇవాళ గ్రామాలే కాదు, పట్టణాలే కాదు, హైదరాబాద్ గ్రామాలు, పట్టణాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా రోజు రోజుకు కేసులు ఉధృతంగా పెరుగుతున్నా కానీ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కోవిడ్-19ను ఎలా కట్టడి చేయాలని ఆలోచించకపోవడం చాలా హాస్యాస్పదం. మీకు తెలియకపోతే కనీసం అఖిలపక్షం మీటింగ్ పెట్టేనా, కనీసం వైద్య శాఖ సిబ్బందితోనూ, అక్కడ ఉన్న డాక్టర్లతోనూ, ప్రొఫెసర్లతోనూ చర్చించి ఏ విధంగా అయితే ఈ కోవిడ్-19ను మనం కంట్రోల్ చేయగలుగుతామని మీటింగ్ పెట్టవలసింది. పోయి ప్రజల దృష్టి మరల్చేసేందుకు సెక్రటరియట్ను కుదగొట్టి కొత్త సెక్రటరియట్ కడతాడం, హరితహారం పేరుతోటి మొక్కల పెంపకం అని చెప్పి కాలయాపన చేస్తూ ఉన్నారు, ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు. వైరస్ సోకిన వారికి ఎవరైతే సేవలు అందిస్తూ ఉన్నారో ఇవాళ నర్సులు కానీ, డాక్టర్లు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది కానీ, సఫాయి కార్మికులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ఇలాంటి వారు ఎవరైనా మీడియా కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కానీ వాళ్ళకి ఈ బారిన పడి మరణించినట్లయితే వాళ్ళ కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు ఇప్పటికైనా ఈ నిద్ర నుండి లేచి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తెలంగాణ ప్రజల మానపానాలు కాపాడాలని చెప్పి తెలియజేస్తున్నారు.